ముప్పై ఏడేళ్ల వయసులో దినేష్ కార్తిక్ టీమిండియాలోకి పునరాగమనం చేయడంతో పాటు ఈ ఏడాది జరిగే టీ ట్వంటీ ప్రపంచ కప్లో లో భారత్ తరపున కీలకం కానున్నాడు ఇక మరోవైపు దినేష్ కార్తిక్ భార్య దీపికా పల్లికల్ కూడా స్క్వాష్ గేమ్ లో ఆదరకొడుతుంది గతేడాది కవలలకు జన్మనిచ్చిన తర్వాత ఆటకు దూరమైన ఆమె కంబ్యాక్ లో సూపర్ ఆటతో అంచనాలకు మించి రాణిస్తుంది ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో ఆమె భారత స్క్వాష్ టీంకు కు ప్రాతినిధ్యం వహిస్తుంది మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ లో సౌరవ్ ఘోషల్ తో కలిసి భరిలోకి దిగిన దీపిక దుమ్ములేపుతుంది తాజాగా కామన్వెల్త్ గేమ్స్ స్క్వాష్ ఈవెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సౌరవ్ ఘోషల్ దీపిక పల్లికల్ జంట భారత్ కు కాంస్య పథకాన్ని అందించింది ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో సౌరవ్ దీపిక ద్వయం పదకొండో నాలుగుతో డోనాల్ ఓబన్ పిలే జోడీపై విజయం సాధించి తద్వారా భారత్ ఖాతాలో పథకం చేరింది కాగా దినేష్ కార్తిక్ మొదటి భార్యను మురళీ విజయ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే విజయ్ తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కార్తిక్ తన మొదటి భార్య నిఖితకు విడాకులు ఇచ్చాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి అనంతరం దీపిక పల్లికలను కార్తీక్ వివాహం చేసుకున్నాడు